అది 1957 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తారీఖు. ఫ్రెడరిక్ బెనోసిస్ అనే ఒక స్టూడెంట్ తన కారులో యుఎస్ ఫిలడెల్ఫియాలోని సస్క్విహెన్నా రోడ్డుపై వెళుతున్నాడు. అయితే ఫాక్స్ చేజ్ ప్రాంతం దగ్గర ఒక కుందేలు రోడ్డు పక్కన ఉన్న చెట్ల మధ్యలోకి వెళ్తూ కనిపించింది. ఆ ప్రాంతంలో వేటగాళ్ళు జంతువుల కోసం ట్రాప్స్ పెట్టి ఉంచుతారని అతనికి ఇదివరకే తెలుసు. దాంతో బెనోసిస్ తన కారు దిగి ఆ కుందేలును కాపాడాలని దాన్ని వెంబడించాడు. అయితే అతను చేసిన ఆ ప్రయత్నం ఎన్నటికీ ఛేదించలేని ఒక మిస్టరీ కనుగొనబడడానికి దారితీస్తుందని అతనికి ఆ క్షణం తెలియదు. కుందేలును వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళిన అతనికి దూరంగా చెట్ల మధ్య ఒక పెద్ద కాటన్ బాక్స్ పడి కనిపించింది. అందులో నుండి ఒక బొమ్మ బయటికి కనిపిస్తోంది. ఒక పక్క భయం వేస్తున్నా గానీ బెనోసిస్ అసలు అదేంటో చూద్దామని దాని దగ్గరికి వెళ్ళాడు. కానీ పెట్టె లోపలున్నదాన్ని చూశాక భయంతో ఒక్కసారిగా ఒళ్ళు జలధరించి దాని నుండి పక్కకు జరిగాడు. ఎందుకంటే అది బొమ్మ కాదు, ఒక పిల్లవాడి శవం. నగ్నంగా ఉంది, ఒళ్ళంతా మొత్తం దెబ్బలే. ఎవరో ఈ బాబును చంపేసి దుప్పటిలో చుట్టి ఈ పెట్టెలో పెట్టి ఎవరికీ తెలియకుండా ఇక్కడ తెచ్చి పారేసినట్టున్నారు. బెనోసిస్కు ఆ పెట్టును ముట్టుకోవడానికి కూడా ధైర్యం రాలేదు. వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు తాను చూసిందంతా ఫిలడెల్ఫియా పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసులు అతను చెప్పిన ప్రదేశానికి చేరుకుని ఆ కాటన్ బాక్స్ను బాలుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు. పోస్టుమార్టం రిపోర్ట్లో బాలుడు వయసు 4 నుండి 6 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తేలింది. బాబుకి చాలా రోజుల నుండి సరైన తిండి లేదు, డొక్కలు బయట కనబడుతున్నాయి, బరువు కూడా చాలా తక్కువగా ఉంది. బాలుడి మొహం మీద ఒంటి మీద చాలా చోట్ల గాయాలున్నాయి, కొన్ని మానిపోయాయి, కొన్ని ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ముఖ్యంగా మొహం మీద గాయాలైతే చనిపోయే కొన్ని గంటలకు ముందు తగిలాయి. బాలుడు చనిపోయి 3 రోజుల నుండి 2 వారాల వరకు అయి ఉండవచ్చు. హంతకుడు అతన్ని ఏదో బలమైన వస్తువుతో కొట్టి కొట్టి చంపేశాడు. శరీరంపైనే కాకుండా తల మీద కూడా పదే పదే కొట్టడం వల్లనే బాలుడు చనిపోయాడు. చంపిన తరువాత హంతకుడు బాలుడి జుట్టు గోళ్లను దగ్గరగా కత్తిరించేశాడు. చనిపోయి ముందు కానీ చనిపోయిన తర్వాత కానీ హంతకుడు బాలుణ్ణి నీళ్లలో ముంచేశాడు. ఫలితంగా బాలుడి పాదాలు అరచేతులు ముడతలు పడి ఉన్నాయి. అభం శుభం తెలియని ఒక పసివాణ్ణి ఇంత దారుణంగా చంపిన హంతకుణ్ణి వీలెంత త్వరగా పట్టుకోవాలని ఫిలడెల్ఫియా పోలీసులు చాలా కసిమీద ఉన్నారు. పట్టుకోగలమని నమ్మకంగా కూడా ఉన్నారు. హంతకుడు బాలుడి శవాన్ని పారేయడానికి ఉపయోగించిన కాటన్ బాక్స్ జేసీ పెన్నీ స్టోర్స్కు చెందినది. దానిలో ఇంతకు ముందు ఒక బేబీ బేసినెట్ అంటే పసిపిల్లల ఊయల అమ్మబడింది. అయితే విచారణలో మాత్రం పోలీసులకు ఆ ఊయలను కొన్న వ్యక్తికి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియలేదు. కాటన్ బాక్స్ పైన వేలిముద్రలు కూడా పాత నేరస్తులలో ఎవరితోనూ మ్యాచ్ కాలేదు. అలాగే బాలుడి శరీరాన్ని చుట్టడానికి ఉపయోగించిన దుప్పటి కూడా పోలీసులకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఎందుకంటే ఉపయోగించే ముందు హంతకుడు దాన్ని శుభ్రంగా ఉతికేశాడు. బాలుడి మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతంలో పోలీసులకు ఒక బ్లూ క్యాప్, ఒక చిన్నపిల్లల స్కార్ఫ్, ఇంకా ఒక తెలుపు రంగు జేబు రుమాలు దొరికాయి. వాటి ద్వారా విచారణ చేపట్టగా బాలుడి హత్యకు వాటికి ఎటువంటి సంబంధం లేదని తేలింది. దాంతో పోలీసులు బాబు పోలికలు వివరాలు ఉన్న 100,000 ఫ్లయర్స్ను ముద్రించి న్యూస్ పేపర్ల ద్వారా ఫిలడెల్ఫియా ఇంకా చుట్టుపక్కల నగరాలకు చేరేలా చేశారు. అలాగే ఫిలడెల్ఫియాలోని షాపులు, ఫ్యాక్టరీలు, ఆఫీసులకు చెందిన కరెంటు బిల్లులపై కూడా బాలుడి వివరాలను ముద్రింపజేశారు. దీంతో ఈ వార్త బాయ్ ఇన్ ద బాక్స్ అనే పేరుతో మీడియా దృష్టినే కాకుండా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక అట్టపెట్టెలో దయనీయ స్థితిలో దొరికిన గుర్తు తెలియ బాలుడి గురించి అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. కానీ పోలీసుల అసలు లక్ష్యం మాత్రం నెరవేరలేదు. బాలుడు తమకు తెలుసు అని పోలీసుల ముందుకు కానీ మీడియా ముందుకు కానీ ఒక్కరు కూడా రాలేదు. పోలీసులకు అసలేమీ అర్థం కాలేదు. బాలుడికి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరా, లేదా గుర్తుపట్టి కూడా బయటికి రావడం లేదా? ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు తమ చివరి ప్రయత్నంగా బాలుడి పోస్టుమార్టం ఫోటోలను, అలాగే బాలుడికి బట్టలు తొడిగి జుట్టు దువ్వి కూర్చోబెట్టి బ్రతికే ఉన్నట్టు కనిపించేలాగ ఫోటోలు తీసి పేపర్లలో వేయించారు. అయినా సరే ఫలితం దక్కలేదు. బాలుడి గురించి ఎవ్వరూ రాలేదు. ఈ విధంగా పోలీసులు తాము చేయగలిగే ప్రయత్నాలన్నీ చేసినా కూడా అసలు బాలుడు ఎవరు, అతని పేరేంటి, తల్లిదండ్రులు ఎవరు, బాలుడిని ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారు, చంపిన తర్వాత జుట్టు గోళ్ళు ఎందుకు కత్తిరించేశారు, వీటిలో ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం తెలుసుకోలేకపోయారు. దీంతో పోలీసులు బాలుణ్ణి అమెరికాస్ అనౌన్ చైల్డ్ అంటే అమెరికా యొక్క గుర్తు తెలియని బాలుడిగా నిర్ధారించి ఫిలడెల్ఫియాలోని ఇవీ హిల్స్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. అయితే పోలీసులకి బాలుణ్ణి చంపిన హంతకుడు గురించి ఆధారాలు తెలియకపోయినా కానీ ఆ తరువాతి కాలంలో బాలుడి హత్యకు సంబంధించి కొన్ని థీరీస్ అయితే పుట్టుకొచ్చాయి. వాటిలో 3 ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు చూద్దాం. థీరీ నెంబర్ 1, ద ఫాస్టర్ హోమ్.
1960 సంవత్సరంలో రెమింగ్టన్ బ్రీస్టో అనే ఒక మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ ఎంప్లాయ్కు ఒక డాక్టర్ ద్వారా బాలుడి మృతదేహం కనుగొనబడిన ప్రదేశానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫాస్టర్ హోమ్లో బాలుడిని ఉంచిన కాటన్ బాక్స్ మ్యాచ్ అయ్యే ఊయల ఒకటి ఉందని తెలిసింది. దాంతో బ్రీస్టో ఆ ఫాస్టర్ హోమ్లో విచారణ చేయగా బాలుని చుట్టిన దుప్పటి లాంటి మరో దుప్పటి కూడా అక్కడ కనిపించింది. దాంతో ఆ ఫాస్టర్ హోమ్కు బాలుడి హత్యకు ఏదో సంబంధం ఉండి ఉంటుందని భావించిన బ్రీస్టో మరింత లోతైన విచారణ జరపగా అలాంటి బాలుడు ఎవరు ఆ హోమ్లో ఇదివరకెవరూ లేరని తేలింది. థియరీ నెంబర్ 2, సస్పెక్ట్ ఎం. 2002 సంవత్సరంలో మార్తా అనే ఒక స్త్రీ పోలీసులతో తన చిన్నతనంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన గురించి చెప్పింది. ఆమె చెప్పిన దాని ప్రకారం మార్తా తల్లి చాలా హింసాత్మక మనస్తత్వం కలది. ఆమె మార్తాను లైంగికంగా మానసికంగా చాలా వేధించేది. అయితే ఒకరోజు ఆమె ఒక కుటుంబం నుండి ఒక అందమైన బాబుని డబ్బులతో కొని ఇంటికి తీసుకువచ్చింది. అతని పేరు జోనాథన్ అని కూడా చెప్పింది. జోనాథన్ని తీసుకొచ్చాక ఆమె మార్తాను వదిలేసి జోనాథన్పై తన సాడిజాన్ని చూపించేది. జోనాథన్ చనిపోయే 2.5 సంవత్సరాల ముందు నుండి అయితే అతన్ని మానసికంగా శారీరకంగా చాలా వేధించేది. సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదు. ఒకరోజు జోనాథన్ బాత్టబ్లోని నీళ్ళలో ఆడుకుంటూ పొరపాటున వాంతి చేసుకున్నాడు. అది చూసి కోపంతో ఊగిపోయిన మార్తా తల్లి జోనాథన్ను బాత్టబ్ నుండి నేల మీద పడేసి అతని జుట్టు పట్టుకుని తలని నేలకేసి బలంగా కొట్టింది. దాంతో జోనాథన్ చనిపోయాడు. దాంతో ఆమె జోనాథన్ శవాన్ని ఎవరూ చూడకుండా తన కారులో ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్లి ఎక్కడో పారేసింది. మార్తా స్టోరీ విన్న ఎవరైనా సరే ఈ జోనాథన్నే అమెరికాస్ అనౌన్ చైల్డ్ అయి ఉండవచ్చని అనుకుంటారు. పోలీసులు కూడా అలానే నమ్మి మార్తా తల్లి ఇంటి దగ్గర విచారణ చేయగా అలాంటి బాలుడు ఎవరిని మార్తా తల్లి ఇంట్లో తాము చూడలేదని చుట్టుపక్కల వారు చెప్పారు. థియరీ నెంబర్ 3, బాయ్ రైజ్డ్ యాజ్ ఎ గర్ల్. 2008 సంవత్సరంలో ఫ్రాంక్ బెండర్ అనే ఒక ఫారెన్సిక్ ఆర్టిస్ట్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాస్ అనౌన్ చైల్డ్ వాస్తవానికి అబ్బాయిలా కాకుండా అమ్మాయిలా పెరిగి ఉండొచ్చని చెప్పాడు. బాలుడు చనిపోయాక అతన్ని ఎవరు గుర్తుపట్టకూడదని అతని పొడవాటి జుట్టు గోళ్లను హంతకుడు కత్తిరించేసి ఉండొచ్చని అతను అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా బెండర్ తనే స్వయంగా బాలుడు అమ్మాయిగా ఎలా ఉంటాడో ఒక స్కెచ్ను కూడా గీశాడు. ఈ మూడే కాకుండా ఇంకా చాలా థియరీలు ఉన్నాయి. అన్నీ కూడా ఆధారాలు లేక నిరూపించబడక థియరీలుగానే మిగిలిపోయాయి. 2010 యుఎస్కు చెందిన సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ అనే ఒక సంస్థ బాలుడు మృతదేహం యొక్క పోలికల ఆధారంగా అతను దెబ్బలతో కాకుండా ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటాడు అనే ఒక ఫోటోను కంప్యూటర్ ద్వారా రీక్రియేట్ చేసింది. ఇదే ఆ ఫోటో. ఎవరు కన్నబాబో, ఏ దుర్మార్గుడికి బలైపోయాడో, సంవత్సరాలు గడిచినా ఎవరూ ఎంతగా ప్రయత్నించినా ఏ చిన్న ఆధారం కూడా లభించకపోవడం నిజంగా బాధాకరమే. 65 సంవత్సరాలు గడిచినా కూడా బాయ్ ఇన్ ద బాక్స్ మిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి ఉంది. ఫిలడెల్ఫియాలో ఆ కేసు ఇప్పటికీ ఓపెన్గానే ఉంది. ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మిస్టర్ తెలుగు సైకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ తెలుగు సైకో.